సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసలే జీర్ణించుకోలేని పరాజయం, ఆ పైన నమ్ముకున్న నాన్న బ్రాండ్కు దూరం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఈ రెండు సమస్యలు వేధిస్తున్నాయి. వైఎస్ఆర్ బ్రాండును కాపాడుకోవడానికి జగన్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచే వైఎస్ఆర్ ఫోటోను జగన్కు దూరం చేసే పని మొదలుపెట్టారు. మా నాన్న కాంగ్రెస్, ఆయన అడుగుల్లోనే నా అడుగులు అంటూ ఎన్నికల ప్రచారం చేశారు. ఏ రాజశేఖర రెడ్డి ఫోటోతో జగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లారో అదే రాజశేఖర రెడ్డి ఫోటోతో షర్మిల జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్కు నిజమైన వారసురాలిని నేనే అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల మరో స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారు. విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులను ఆమె ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా, అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వైఎస్ఆర్కు నివాళి అర్పిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భారత్ జోడో యాత్రకి స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. ఆయన బతికి ఉండి ఉంటే ఏపీ ముఖ చిత్రం మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు. వైఎస్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తోందని కొనియాడారు. ఇదంతా చూస్తుంటే వైఎస్ఆర్ ఫోటోను సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది. ఇదే సమయంలో వైఎస్ఆర్ ఫోటోను జగన్కు దూరం చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇటు జగన్ కూడా ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా వైఎస్ఆర్ బ్రాండ్కి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ప్రభుత్వ పథకాలకు క్రమంగా జగన్ పేర్లు పెడుతూ వచ్చారు. ఈ గ్యాప్లోనే షర్మిల ఎంట్రీ ఇవ్వటం, వైఎస్ఆర్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి అని చెప్పటం, వైఎస్ఆర్ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడంతో క్రమంగా జగన్కి ఇది మైనస్గా మారినట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా షర్మిల చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి ఒక బలమైన కారణం. ఇప్పుడు వైఎస్ఆర్ బ్రాండ్ కూడా దూరమైతే వైసీపీ మరింత ఇబ్బందుల్లోకి వెళుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే షర్మిలతో సయోధ్యకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది వర్కౌట్ కావట్లేదని తెలుస్తోంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర నివాళి అర్పించేందుకు సమయంలో షర్మిలతో మాట్లాడేందుకు జగన్ ప్రయత్నించారని, ఇందుకు తల్లి విజయమ్మ కూడా తీవ్రంగా ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి ప్రయత్నాలను షర్మిల తిరస్కరించినట్టు తెలుస్తోంది. షర్మిల జగన్తో భేటీ అవ్వడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్కు వైఎస్ఆర్ బ్రాండ్తో పాటు షర్మిల కూడా ఒక మరింత దూరమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి జగన్ తరువాతి అడుగు ఎలా ఉండబోతుందో. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.